నమస్కారం. విద్యాప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో 31వ రోజు చేయాల్సిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యసనాభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం అక్షర పరిచయ చిత్రాలను చూసి మాట్లాడించడం. తెలుగు తోట పాఠ్యపుస్తకం పేజ్ నంబర్ 10లో ఉన్న చిత్రాలను చూసి విద్యార్థుల చేత మాట్లాడింపజేయడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము అక్షర పరిచయ చిత్రాలు ఉన్నాయి కదా, వాటిని నేర్చుకుందామా. చెప్పములు వినీత్ నువ్వు చెప్తావా? చెప్పు వినీత్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత అభిజ్ఞానాభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం చిన్న చిన్న సమూహాలలో వేరువేరు పరిమాణాలు గల గింజలు, పూసలు, బిళ్ళలు, మూతలు, గుడకరాళ్ళు ఇవ్వాలి. వాటిని చిన్నవాటి నుండి పెద్దవాటికి మరియు వేరొక సమూహానికి పెద్దవాటి నుండి చిన్నవాటిని అమర్చమని విద్యార్థులకు చెప్పాలి. పిల్లలు, మీ దగ్గర రాళ్ళు, పూసలు, కొన్ని రకాల బొమ్మలు ఉన్నాయి కదా, మరి వాటిని ఫస్ట్ చిన్నగా నుంచి పెద్దగా అమర్చాలి. అమరుస్తారా? పెట్టుమ్మా గ్రీష్మ. వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత శారీరక అభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం విద్యార్థుల చేత మ్యూజికల్ చేర్స్ ఆట ఆడించడం.